వచ్చినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది. 2011లో కూడా మళ్ళా ఇంకొక లెటర్ రాయడం జరిగింది. డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2010 and 2011 దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకొని రెండు రిట్స్ గా తయారు చేశారు. 794 of 2011 and 1 more writ. ఈ రెండు రిట్లు టేకన్ అప్ ఫైల్ తీసుకొని విచారణ మొదలుపెట్టేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొక రిట్పిషన్ వేయడం జరిగింది. ఇక్కడ రెండు గ్రూపులు ఈ గౌరవనీయులైన మహానుభావుడైన రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు శక్తులు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్ రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు. వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్. ఫస్ట్ రెండు లెటర్లు, తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి. దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసామా? దానిలో అలిగేషన్స్ ఏందో తెలుసా? వీరి అలిగేషన్స్ ఏందో తెలుసా? ఐ షో ఇట్. వీరు అలిగేషన్స్ ఏం చేశారో తెలుసా? మీ తండ్రి గారిని గురించి, మీ తండ్రి గారిని గురించి, మహానుభావుడైనటువంటి, ఏ తప్పు చేయనటువంటి మీ తండ్రి గారిని గురించి ఏం అలిగేషన్స్ చేశారో తెలుసా? ఈ ఎఫ్ఐఆర్ బేసిస్ తెలుసా? శంకర్ రావు లెటర్ తెలుసా? ఐఎమ్ రీడింగ్ ఇట్. ఈ గ్లేరింగ్ సరిగా అవపట్టడం లేదు. ఇది ఎఫ్ఐఆర్ చదువుతున్నారండి నేను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కడప లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, ఇన్ కొల్యూషన్ విత్ సెకండ్ రెస్పాండెంట్ అలాంగ్ విత్ హిస్ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కమిటెడ్ కలోసల్ లూట్ ఆఫ్ స్టేట్ వెల్త్. ఇది ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అలిగేషను. దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు 2011. ఇది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 2017 గుర్తుపెట్టుకోండి అమ్మా షర్మిల, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 17/8/2011కి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా? మరలా రాజశేఖర రెడ్డి గారి మీద మళ్ళా రాసి ఉన్నారు. డ్యూరింగ్ ది ఇయర్ 2004-09 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొల్యూటెడ్ విత్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ హిస్ ఫాదర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ టుక్ గ్రాటిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. దిస్ వాజ్ ఇన్ 2011-17-8 ఎఫ్ఐఆర్. 17/8/2011 నాటికే మీ తండ్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు మరియు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు ఎర్రవ నాయుడు చెప్పినటువంటి వారి యొక్క క్రక్స్ ఆఫ్ దేర్ కేస్ ఈజ్ పుట్ ఇన్ ది ఎఫ్ఐఆర్. ఇది 2011 నాడే మీ తండ్రి గారి మీద అలిగేషన్స్ చేయడం జరిగింది. మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి హూ వాజ్ హిస్ ఫాదర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి హూ వాజ్ ది ఫాదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాజ్ సోర్న్ ఇన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 14/May 2004. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ ఫాదర్ హూ వాజ్ హోల్డింగ్ హై కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హ్యాస్ అడాప్టెడ్ సెవరల్ ఇంజీనియస్ వేస్ టు విచ్ రిజల్టెడ్ ఇన్ టు పబ్లిక్ ఇంజరీ. ఇది 2011 నాడే, 17/8/2011 నాడే మీ తండ్రి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరిని కలిసి వారు చేర్చారా లేదా? నా మీద ఎందుకమ్మా పడతావు? నేను కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను 2012 కేసేసాను. 2011 డిసెంబర్ 2011 నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 2011 ఇది 17/8/2011 నాటికే మీ తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చబడిందా లేదా మీరు తెలుసుకొని చెప్పి మాట్లాడారా? రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారా? మీ నాకు కడుపు మండిందమ్మా. ఇది అన్యాయంగా ఒక గొప్ప వ్యక్తిని మెలైన్ చేసినప్పుడు,
ఒక అన్యాయమైనటువంటి కేసులో ఒక రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యంగ్ పాలిటీషియన్ని అతన్ని నరబలిస్తున్నప్పుడు ఎస్ మై హార్ట్ గాట్ మెల్ట్. నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు, వారి ముఖం కూడా నేను చూడలేదు, నిజంగా వారు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు చూడలేదు. నేను ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండి ఉండాలా, రక్తం పంచుకున్న బిడ్డగా మీకు ఉండి ఉండాలా? నేను ఎవరో, నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్గా జరుగుతున్నప్పుడు. ఇది అన్యాయం. రాజశేఖర రెడ్డి పేరు ఉటంకించడం, జగన్మోహన్ రెడ్డి గారి కేసు పేరు, ఈ విధమైనటువంటి అఫెన్స్లు చేయడం నేను చెప్తాను ఎందుకు తప్పో, ఎందుకు చెప్తాను తప్పు? అది చెల్లించినటువంటి హృదయంతో నాకై నేను వచ్చి, నేను ఎవరు పిటిషన్, నేనే పిటిషన్, 14% నేను వేసుకున్నానమ్మా. ఇది వేసుకుంది డిసెంబర్. నేను, మీరు అన్నారు సిబిఐ కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి నేను వేటాడి వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పేరు నేను ఇరికిచ్చానని చెప్పావు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది అమ్మా షర్మిల. మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్షన్ ఫిగర్స్ తెలుసుకొని మాట్లాడండి. నిజంగా బై 2011 యువర్ గ్రేట్ ఫాదర్ హడ్ బీన్ మేడ్ అన్ అక్యూస్డ్, యువర్ లెజెండరీ ఫాదర్ హడ్ మేడ్ అన్ వాస్ మేడ్ అన్ అక్యూస్డ్ 17/8/2011. మరియు రెండు లెటర్స్ ఇప్పుడు 10వ నెల 11వ నెల రెండు లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్లో, హైకోర్టులో ఆర్డరు ఇచ్చినారు కదా. దిస్ వాజ్ ఆన్ 10/8/2011. వారి రాసినటువంటి లెటర్స్ని బేస్ చేసుకొని రిట్ పిటిషన్గా స్వీకరించి 2011 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఈ అలిగేషన్స్ కరెక్ట్, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా డేట్ 10/8/2011 నాడే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. ఇచ్చిన 7వ రోజుకే కేసు రిజిస్టర్ చేశారు కదా. సో ఈ హైకోర్టు ఆర్డర్ని బట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ వర్ అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూస్డ్ అలాంగ్ విత్ అదర్స్. ఇది కాదంటావా? నిద్రపోయేవాళ్ళు లేపచ్చు, నిద్ర నటించేవాళ్ళు లేపకూడదు, లేపలేవు. ఇది నిజం అమ్మా. మీరు నిన్న నా మీద ఆ విధమైనటువంటి అలిగేషన్స్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో నేను రాజశేఖర రెడ్డి గారిని వేటాడు వెంటాడు నేను ముతాయం చేశాను, ఎంత నిజిగ్గా చెప్పారమ్మా. అలా ఓకగా అబద్ధం చెప్పారే. నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా, హైకోర్టు ఆర్డర్ 10/8/2011, వాళ్ళు లెటర్ రాసింది 10వ నెల 1, 11వ నెల 1. తర్వాత ఈ లెటర్స్ అనుసరించి హైకోర్టు వారు ఆర్డర్ ఇస్తూ కేసు రిజిస్టర్ చేయమని చెప్పారా లేదా? ఇది హైకోర్టు ఆర్డర్ 10/8/2011. ఇది హైకోర్టు ఆర్డర్ కదా, దాని మీద బేస్ చేసుకొని దీనిలో పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ చూసుకోండి, లేకపోతే రికార్డు తెప్పించుకొని చూసుకోండి, మళ్ళీ డిబేట్ కూర్చున్నాం మన ఇద్దరం. పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఏమని చెప్పుంది ఎఫ్ఐఆర్? రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కై ఈ క్రిమినల్ కాన్స్పిరసీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డిని ప్రైమ్ అక్యూజ్గా ఉటంకించారా లేదా? పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్. దిస్ వాజ్ ఆన్ 17/8/2011 నాటికే మీ తండ్రి గారు ముద్దా అయిపోయి ఉన్నారు. దేని మీద ముద్దా అయిపోయారు? ఘనత వహించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాసినటువంటి లెటర్, ఘనత వహించినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎంపీ ఎమ్మెల్యే నాకు గుర్తులేదు, ఎర్రనాయుడు రాసినటువంటి లెటర్స్ తో. దీస్ ఆర్ ది టూ థింగ్స్ దట్ ఫార్మ్ బేసిస్ ఫర్ రిజిస్టరింగ్ ఎ క్రైమ్ అండ్ ఇనిషియేటింగ్ ది కోర్ట్ ప్రొసీజర్స్. ఇది నిజం అబద్ధం. నేనేసింది ఇప్పుడండి డిసెంబర్ 2011, అప్పటికే అయిపోయినాయి అన్ని.
He was shown an accused, as an accused. Your father was shown, your father complicity, మీ యొక్క ఫాదర్ యొక్క మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసిండారే ఆనాటికి. ఇక కొత్తగా నేనేసి వేటాడి వెంటాడి రాజశేఖర రెడ్డి గారు నేను చేసింది ఏందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో? ఎంత అన్యాయం అమ్మా! మీకు ఒక్కరవైనా మనసుంటే ఆలోచించకూడదా తల్లి? మీరు రాజకీయంగా పోరాడండి, నాకు సంబంధం లేదు. నన్ను వ్యక్తిగతంగా ఈ దీనిలోకి లాగారు మీరు. మీరు వ్యక్తిగతంగా నన్ను లాగారు తల్లి. మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు అంటూ రాజశేఖర రెడ్డి గారు నేను వేటాడి బుద్ధాయిని చేయించానా? హి వాజ్ మేడ్ అన్ అక్యూస్ మచ్ ప్రయర్ టు దిస్. ఐ ఫైల్డ్ ఆన్ ఇన్ డిసెంబర్ 2011. నా కేసు అంతా ఏందో తెలుసా అమ్మా? వినండి, తెలుసుకోండి. అసలు కేసు అంతా ఏందో తెలుసా మీకు? 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ 2004 and 2009, వయలేటింగ్ రెగ్యులేషన్స్, డోలింగ్ అవుట్ స్టేట్ లార్జెస్ టు 72 కంపెనీస్ అండ్ యాజ్ క్విట్ ప్రాకో ది ఇన్వెస్టర్ ఇన్ సాండూర్ పవర్ అండ్ జగతి పబ్లికేషన్. దట్స్ ద క్రక్స్ ఆఫ్ ది కేస్. దీనిలో ఏం చేసి ఉండాలమ్మా? అప్పుడు ఇచ్చిన జీవోలు, ఇచ్చినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీదన్ మినిస్టర్స్ వర్ లెఫ్ట్ అవుట్, వాళ్ళని వదిలేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వజాస్తులు సెక్రటరీస్ వదిలేశారు. ఏమీ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెలించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని, జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చానమ్మా. కడుపు మండి ఇది అన్యాయం అని ఎట్ట అన్యాయమో చెప్తామమ్మా. యాజ్ పర్ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ మీరు చదవకపోతే చదువుకోండి. ది ఆదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ది జీవో ఇస్ ది కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ. నాటి ఉంది చీఫ్ మినిస్టర్. ఒక జీవో ఇష్యూ చేస్తే దానికి ఆదరు ఫాదరు కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ వాళ్లే. మీ ఒక వన్ సైడ్ ఆఫ్ వన్ ఒక సైడ్ మీరేం చెప్తున్నారు, 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నారు. అట్టప్పుడు ప్రథమ ముద్దాయిలు ఎవరు ఉండాలా? అప్పుడు ఇష్యూ చేసినటువంటి మంత్రులు సెక్రటరీలు. అదే నేను రాశాను, అదే నాకు కడుపు పండింది. ఇది ఎవ్వరికి మధ్యలో థాట్ రాలే నాకు వచ్చిందాక. నీకెందుకు వచ్చిందంటే న్యూటన్ మీద ఆపిల్ పండు అందరి మీద పడతాయి, వాడికి ఒక్కరికేది వచ్చింది గ్రావిటీ ఎత్తుకుందని. అట్ట నాకు ఆలోచిస్తే ఇది అన్యాయం కదా అని ఆలోచిస్తే, ఏ స్పార్క్ కేమ్ ఇన్ టు మై మైండ్, ఏ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్, అన్ ఐడియాస్ కేమ్ ఇన్ టు మై మైండ్. ఎవరు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదమ్మా. ఆ రోజుకి ఆయన ఎవరో తెలియదు, నాకు ముఖం కూడా చూడలేదు. నాకై నేను వచ్చి 14% చేసి ఇంత అన్యాయం అని రాశాను చూడండి. సో ఇట్ ఈస్ క్లియర్. నా కంప్లైంట్లో చదవండి, చదవకపోతే మీకు కంప్లైంట్ పంపిస్తాను. షర్మిల్ గారు, దిస్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ది సిబిఐ ఇన్ ప్యారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్. అర్థమవుతుందమ్మా, స్ట్రేంజ్లీ కన్క్లూడెడ్ దట్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంటర్డ్ ఇన్ టు క్రిమినల్ కాన్స్పిరసీ విత్ హిస్ లేట్ ఫాదర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ది దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ డూయింగ్ ఫేవర్స్. నేను రాజశేఖర రెడ్డిని చేర్చడం తప్పు. ఇంకొక బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ వస్తే పారా 23 ఆఫ్ మై కంప్లైంట్ సిబిఐ దగ్గర వేసిన కోర్టులో. ఇట్ ఈస్ సబ్మిటెడ్ హౌ ఎవర్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ మేబీ ఇన్ ది పర్సెప్షన్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్, హీ ఆర్ షీ కెనాట్ బి మేడ్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూన్స్ ఆఫ్ ఎనీ జీవ్. ఇట్ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ దట్స్ దోస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ జీవోస్. వారిని వదిలేసి సీఎం దీదన్ సీఎం గారి మీద మీరు ముద్దాయిం చేసి ఈ జీవోకి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముద్దాయిం చేసినప్పుడు ఎంతో కొంత క్రిమినల్లా తెలిసిన వ్యక్తిగా మీరు ఏం ప్రూవ్ చేయాలమ్మా? దోస్ జీవోస్ ఆర్ కాంట్రవర్షియల్ ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలా? వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాలా? ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్ హౌ ది సెక్రటరీ అండ్ మినిస్టర్ కుడ్ హావ్ ఇష్యూడ్ దట్? ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా? ఈ జీవోలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రైవేట్ కంప్లైంట్ చాలా కన్సాలిడేటెడ్గా ఉంది. ఒక సంస్థకి వ్యాన్ పిక్ అనుకోండి, 1,000 ఎకరాలు ఇచ్చారనుకోండి, 900 ఎకరాల పైన ఇవ్వకూడదంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వెన్ దెర్ ఇస్ నో సచ్ రూల్, ఏం వైలేట్ కాబట్టది ఇక్కడ? వారిని ముద్దాయిం చేసి మీరు
జీవోస్ ఇష్యూ చేసినటువంటి దీదన్ మంత్రుల్ని సెక్రటరీని వదిలేసినప్పుడు ఎస్ నా కడుపు మండి, ఇది అన్యాయము అక్రమము అని నేను ముద్దాయిలు చేసింది. రాజశేఖర రెడ్డి గారి పేరుందా? నేను సర్క్యులేట్ చేస్తాను బాబు, మీరు చూడండి. నేను వేసిన కంప్లైంట్ లో రాజశేఖర రెడ్డి గారి ముద్దాయిలు ఉందా? యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్ ప్లీజ్, కమ్ సమ్ వన్ కమ్ అండ్ టేక్ ఇట్. నేను ఎంతమందిని ముద్దాయిలు చేశాను తెలుసా అమ్మా? టోటల్ గా 14 మంది. పేరు చదవమంటారా? దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పు అని నేను కేసు వేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు, ఇది అక్రమము అని ఒక మనిషిగా స్పందించాను, ఒక అడ్వకేట్ గా స్పందించాను, ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను. ఇదే నేను చేసిన పాపమా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర గారి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా. హాఫ్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ డేంజరస్ అమ్మా. మీరు చాలా మేధావులు, రాజకీయాలు మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఆ రాజకీయ బలిపీఠంలో నన్ను బలి పశువు చేయడమే నాకు నేను మనస్కరించలేదు. మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోండి, ఎవరెవరన్నా మాట్లాడుకోండి, ఆ రాజకీయ బలిపీఠం మీద నన్ను బలి పశువుని చేశారు నిన్న. ఖచ్చితంగా నేను జవాబు చెప్పాలి మీకు, చెప్పాను కూడా. ది సిన్ దట్ ఐ కమిటెడ్ వాస్ దట్ దోస్ హూ ఇష్యూడ్ ది జీవోస్ ఆర్ లెఫ్ట్ అవుట్ టిల్ ఐ ఫైల్ దిస్ ప్రైవేట్ కంప్లైంట్. 210 సిఆర్పిసి యూజ్ చేసుకుని ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా యాజ్ ఎ ప్రైవేట్ పర్సన్, యాజ్ ఎ పార్టీ ఇన్ పర్సన్ ఫిర్యాదుదారు కూడా నేనేను. ఆ పరిస్థితుల్లో ఒక అన్యాయాన్ని ఆపడానికి నేను చేసిన చిరు ప్రయత్నం. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు, వారు ఫేస్ కోడ్ చూడలేదు. రాజశేఖర రెడ్డి గారిని చూశాను కానీ వారు ఎవరు చూడాలి నన్ను తెలియదు. మోడీ గారు నాకు తెలుసు, నన్ను మోడీ గారు తెలియదు కదా. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు కానీ నన్ను తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గమైనటువంటి క్రీడ ఈ సిబిఐ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ, నా నాలెడ్జ్, ఎవ్రీథింగ్, ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇన్ ఇట్. అప్పుడు నుంచి తగ్గారు సిబిఐ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మంత్రులు, సెక్రటరీలు వాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు డెస్ట్రాయ్ జగన్ రెడ్డి, డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. దట్ వాస్ మై మెసేజ్. నేను చేసిన పాపం అదే అయితే అమ్మా ఒక్కటి, మీరు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్ అన్న చెల్లెలు, ఇంతకన్నా నేను మిమ్మల్ని మనస్కరించడం లే కానీ తప్పటం లే. నేను మీరు చెప్పింది నిజమైతే రాజశేఖర రెడ్డి గారిని నేను ముద్దాయిగా చేసి చెయ్యాలని ప్రయత్నించుంటే నేను ఏ శిక్షకైనా అర్హుణ్ణి, రెడీ. ఇది నేను కాదు అనుకుంటే మీరు చరిత్రలో లూసిఫర్ గా నిలబడిపోతారు. ఇది కూడా నిజం, ఇది హిస్టరీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లూసిఫర్. ఇఫ్ నా నేను కానీ రాజశేఖర రెడ్డి కానీ వేధించుండి వారిని వెంటాడు నిజమైతే ఏ శిక్షకైనా సిద్ధం. రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించుండుంటే, ఇన్ అదర్ వర్డ్స్ ఐ సెడ్ దట్ సీఎం హాస్ గాట్ నో రోల్ ఇన్ మై కంప్లైంట్, దిస్ ఇస్ పారా, అండ్ ఐ కంప్లీట్ గా బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ గురించి చెప్పారు. ఇట్ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ. నేను ఈ స్టాండ్ తీసుకోనంతసేపు వాళ్ళందరూ పరిశుద్ధాత్ములు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు మీరు బలి పశువులు చేశారు సిబిఐ. యాజ్ అన్ అడ్వకేట్ వాజ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్ అది నా స్టాండ్ బై దెన్. ఇఫ్ యు కన్సిడర్ ఇట్ యాజ్ మై సిన్, ఏం తప్పు చేశానమ్మా? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు ముత్తాయి చేయమని నేను వెంటబడ్డానా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది, ఇంతకన్నా అబద్ధం ఉంటుందా? మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు రాజకీయ ప్లాన్లు వేసుకోండి. అనవసరంగా నాబోటి ప్రైవేట్ వ్యక్తిని
దీనికి ముందర ప్రాక్టీషనర్, నన్ను ఎందుకు మీ బలిపెట్ట మీద బలిపశువం చేస్తారు? యు హిట్ మై ఇంటిగ్రిటీ, యు హిట్ మై ఇంటెలిజెన్స్, యు హిట్ ఆన్ మై ఆనెస్టీ. నా ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొట్టారు, అబద్ధం చెప్పారు. ఎస్, మీరు చెప్పింది సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, రెడీ. సిబిఐ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు చేసింది 28/2011. మీకు రుజువులు కావాలంటే ఐ విల్ సర్క్యులేట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ది ప్రెస్ పీపుల్. దే ఆర్ రెడీ, ఐఎమ్ రెడీ టు ఫర్ వెరిఫికేషన్. నేను కేసు వేసింది అన్యాయంగా వాళ్ళ మీద పెట్టారన్నది డిసెంబర్ 2011. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వర్ ఫిగర్డ్ యాజ్ ది ప్రైమ్ అక్యూజ్ ఇన్ ది ఎఫ్ఐఆర్. రిగార్డింగ్ చార్జ్ షీట్ వస్తాం అనుకోండి, వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ఐఆర్ త్రూ ఇన్వెస్టిగేషన్, స్టిల్ అక్కడ కూడా ముద్దాయం చేసి ఒక వ్యక్తి చనిపోతే అబేట్ అని రాస్తారు, అందుకని వారి పేరు ప్రింట్ కాలే. ఇది మీ తండ్రి గారు గంట వహించినటువంటి, మీ తండ్రి గారిని వేధించినటువంటి వ్యక్తులకు నేను ఎదురుండి పోరాడే తల్లి, పోరాడిన దానికి మీరు ఇచ్చే నాకు బహుమానం ఇదే. ఏ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని, వారి మరణానంతరం వెంటాడుతుంటే ఖచ్చితంగా